శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము కుజున రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము పది మే రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి కుజుడు మిథున రాశిని వదిలేసి కర్కాటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు కర్కాటక రాశి కుజునికి నీచ రాశి కాబట్టి రాబోయే రోజుల్లో కుజుడు నీచ రాశి లోపల ఉండబోతున్నాడు దాని ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాము శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడాల చూసుకున్నట్లయితే కుజుడు జాతకంలో ముఖ్యమైన కారకత్వం కుజుని దగ్గర ఏదైనా ఉన్నట్లంటే అది బలము యుద్ధము అలాగే రక్తం కారకుడు కుజుడు మన మన ఒంట్లో ఉన్న ధైర్య కారకుడు కుజుడు మన ఊర్జాశక్తి మన కెపాసిటీ మనం ఏం చెయ్యగలుగుతాము ఇదంతా నిరూపించే చూపించే శక్తి ఏదైతే ఉందో అది జాతకంలో కుజుని చూసుకొని చెప్పవచ్చు అలాగే కుజుడు అంటే ఒక రకంగా ఏంటంటే ఒక ఊర్జా ఒక ఒక అంటే ఫ్లో అవుతున్న ఊర్జా ఏ రకంగా ఉంటుందో మలుగుతున్న అంటే మరుగుతున్న రక్తం ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుంటాడు జాతకంలో మీరు చూసినట్లయితే కొందరు కొందరు జాతకంలో కొందరు అమ్మాయి కావచ్చు ఆ అబ్బాయి కావచ్చు ఈ అబ్బాయికి కుజదోషం ఉందండి ఈ అమ్మాయికి కుజదోషం ఉందని చాలా మంది అంటూ ఉంటుంటారు కానీ యాక్చువల్లీ అసలు కుజ దోషం అంటే ఏంటి కుజుడు అంటే ఏంటి అది తెలియకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయి దాన్ని అపనమ్మకం అనుకోద్దు కాస్త తెలియలేకపోవడం వల్ల మాట్లాడే మాటలని అనుకోవచ్చు ఇబ్బంది తెలియదు కుజుడు కనుక చూసుకున్నట్లయితే యుద్ధ బల వీర్య అదే రకంగా ధైర్య సాహస కారకుడు కుజుడు మనం ఏదైనా చేయాలన్నా ఏదైతే శక్తి అవసరం ఏదైతే ఉంటుందో ఆ శక్తి కారకుడు కుజుడు చాలా మంది మీరు చూస్తుంటారు ఆ వ్యక్తి చలుక్కని ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంటారు ఇలా చెప్పామో కాదు అలా చేసి వచ్చాడు అంటే ఆ వ్యక్తి దగ్గర కుజబలం చాలా ఎక్కువ ఉందని అర్థమైంది తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు తొందరపాటు చాలా చూస్తుంటారు మీరు కొందరు చూసే ఉంటారు చాలా తొందర పాటు చేస్తుంటారు చాలా ఆగం ఆగం చేస్తుంటారు చాలా తొందరగా అర్థం చేసుకోరు పూర్తిగా చెప్పే వరకైనా అర్థం చేసుకోరు ఆ పని అంటే తొందర తొందర మధ్యలో ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంటారు కానీ జాతకంలో కుజుడు సరైన స్థితిలో చాలా బాగున్నట్లయితే అలాంటి వ్యక్తులు కనుక సరైన గైడ్ లైన్స్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రధాన మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఏదైనా ఒక మంత్రి దేశం కోసం సేవ చేసి ఏదైనా ఒక మంత్రి స్థాయిలో కూడా ఖచ్చితంగా ఉండి తీరుతాడు ఈ రోజు మనము కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్క రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఇప్పుడు వృషభ రాశి వృషభ రాశి వారికి కనుక చూసుకున్నది కుజుడు మీ రాశి నుంచి పరాక్రమ స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు చూసుకున్నైతే ద్వాదశ ద్వాదశాధిపతి అదే రకంగా సప్తమాధిపతి అయి ఉండి కుజుడు తృతీయ స్థానంలో గోచరం చేసుకోవడం అందులో నీచరాశి ఒక రకంగా చూసుకున్నైతే ఈ గోచరం వల్ల వృషభ రాశి వారికి కాస్త అనుకూల అనుకూల పరిణామం అయితే చూస్తీరుతారు నేను ఒక మాట చెప్పాలనుకుంటుంటాను ఎందుకంటే చతుర్థ స్థాన చతుర్థ చతుర్థం స్థానం నుంచి ద్వాదశ స్థానం తృతీయ స్థానం అవ్వడం వల్ల ముఖ్యంగా వృషభ రాశి వారు ఎవరైనా కావచ్చు అదే రకంగా గోచరంలో శని అదే రకంగా కుజుడు షడాష్టక యోగ సంబంధం అవడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి అనుకోకుండా కొన్ని ప్రమాదాలు అయితే తప్పకుండా ఎదురవుతుంటాయి కుటుంబ సభ్యుల నుంచి అనుకోకుండా కొన్ని ప్రమాదములు అయితే తప్పకుండా ఎదురు కాబోతున్నాయి దీని వల్ల ఏంటంటే మీరు కాస్త ఉత్సాహంలో ఉన్న వ్యక్తిత్వం ఏదైతే ఉంటుంటుందో ఆ వ్యక్తిత్వంలో ఉత్సాహం అనుకోకుండా ఏకాయకంగా తగ్గబోతుంది ఏకాయకంగా మీరు అనుకోకుండా తగ్గబోతుంది ఏదైనా గట్టి సంకల్పం కనుక ఉన్నట్లయితే ఆ గట్టి సంకల్పం మీరు ఎంత గట్టిగా అనుకున్నారో ఆ సంకల్పం మధ్యలో పని ఆగిపోద్ది ఆ సంకల్పం మధ్యలో పని ఆగిపోద్ది ఎందుకంటే ద్వాదశాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కాస్త అన్న తమ్ముళ్ళు అక్కాచల్లతో పాటు అనవసరమైన గొడవలు ముందు నుంచి ఏదైనా కోర్టు కేసు పోలీస్ కేసు ఉన్నట్లయితే అందులో నుంచి కొన్ని అంటే తగాదనైతే ఉండబోతున్నారు ఇప్పుడు కనుక వేసే సురాలు కాబట్టి ఆఫ్టర్ టెన్త్ జూన్ తర్వాత ఈ మళ్ళీ మొదలైతే అవుతుంటాయి ఎందుకంటే అప్పుడు స్పెసిఫిక్ టైం చాలా ఇరవై రోజులే ఉండబోతుంది కానీ ఆ ఇరవై రోజుల్లో ప్రభావాలు చాలా వేరే వేరేలా ఉండబోతున్నాయి ముఖ్యంగా కుజుడు ఎప్పుడైతే పుష్య నక్షత్రంలో గోచరం చేసుకుంటాడో కుజుడు ఎప్పుడైతే అశ్లేష నక్షత్రాలు ఎప్పుడు గోచరం చేస్తాడో అప్పుడు చాలా కొద్దిగా ప్రతికూల పరిస్థితి ఎప్పుడైతే ఎక్కువనే ఉండబోతుంది ఎందుకనంటే భాగ్యాధిపతి పంచమాధిపతి నక్షత్రంలో ఎప్పుడైతే కుజుడు గోచరం చేస్తాడో ద్వాదశాధిపతి ఆ సమయంలో అంటే మీ బుద్ధి ఎక్కువైతే పని చేయదు బుద్ధి అంత సరిగ్గా ఉండి కూడా ఎక్కువ పని చేయలేకుండా పోతుంటది కుజుని సప్తమ దృష్టి చూసుకుంటే భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఉచ్ఛ దృష్టి అవడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల రాబోయే రోజులు కొన్ని తీర్థ క్షేత్రాలు గురు ఆశీసులు కావచ్చు ఏదైనా కావచ్చు కాస్త దైవీ సాన్నిధ్యం తల్ల తప్పకుండా మీరు రాబే రోజులో పొందబోతున్నారు అలాగే మీ నాన్నగారి ఏదైనా వ్యాపారం ఉన్నట్లయితే ఆ వ్యాపారంలో కూడా చాలా చక్కగా ఉండబోతుంది కుజుని చతుర్థ దృష్టి షష్ట స్థానం పైన ఉండడం వల్ల కాస్త అప్పు బాధ ఎక్కువ ఉన్నట్లయితే అప్పులు వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది కనుక పెడుతున్నట్లయితే మీరు భయపడే అవసరం అయితే లేదు ఈ సమయం లోపల కాస్త ఏంటంటే బుద్ధి బలం చాలా గట్టి పెరగబోతుంది ఈ బుద్ధి బలం ఏ రకంగా పెరుగుద్ది అంటే ముఖ్యంగా తెలుసుకోండి ఒకటి ఏంటంటే దైవీ అనుగ్రహం వెంట ఉండడం వల్ల అంటే మీరు అనుకోకుండా వాళ్ళ మనసుతో పాటు వాళ్ళు మిమ్మల్ని క్షమిస్తారు రెండో రకంగా ఏంటంటే మీరు ఏదైనా ఒక మాయ చేసి ఏదైనా ఆకర్షణ డబ్బు కావచ్చు ఏదైనా కావచ్చు కాస్త అప్పు తీర్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది కుజున చతుర్థ దృష్టి షష్ట స్థానంలో ఉండడం వల్ల ఇంకొక ప్రభావం ఏంటంటే శత్రులు రాబోయే రోజులు అనుకోకుండా ఏకా ఏకంగా ఎక్కువగా పెరగబోతున్నారు దీని పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ఇతరుల గొడవల లోపల మీరు ఎక్కువ వెళ్ళడానికి ప్రయత్నించకండి మీ జీవితం ఎలాగైతే కొనసాగుతుందో దాన్ని అలాగే నడ నడవనివ్వండి మీరు ఏదో చేసి ఏదో సాధించాలని ఎక్కువ చూపించడానికి ఎక్కువ తాపత్రం అయితే పడకండి మీద ఏదైతే జీవితం ఉందో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సైలెంట్ గా చేయడానికి ప్రయత్నించండి పూజలు అష్టమ దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల ఇది చాలా చక్కగా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఏంటంటే కాస్త ఎవరికైతే ట్రాన్స్ వారు గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వృషభ రాశి వారు వాళ్ళకి రాబోయే రోజులు అనుకోకుండా ట్రాన్స్ఫర్ యోగం చాలా గట్టి కనబడబోతుంది ఈ ట్రాన్స్ఫర్ కనుక మీరు అనుకూల ప్రభావం ప్రతికూలంగా చూసుకున్నైతే మీ మీ నుంచి కాస్త ప్రతికూల నిర్ణయాలే రాబోతున్నాయి అంటే ఆ ప్రభావం ఎప్పుడైతే మీ వరకు రాబోతుందో అప్పుడు మీ పట్ల అది విపరీతంగానే ఉండబోతుంది మీకు నచ్చిన చోట అయితే కాకుండా మీకు నచ్చలేని చోటే రాబోయే రోజులు ట్రాన్స్ఫర్ కాబోతుంది ఈ ట్రాన్స్ఫర్ వల్ల కార్యాధిక్ష కార్య అధికార క్షేత్రాల లోపల కాస్త చిన్న చిన్న మతభేదాలు అనుకోకుండా మనస్పర్ధలు అయితే చాలా తప్పకుండా ఉండబోతున్నాయి కాస్త నాన్నగారితో పాటు మీ వల్ల కాస్త అపాయకారం కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు మీకు రాబోయే రోజుల్లో చాలా చాలా అంటే కొన్ని విషయాల లోపల ప్రమాదమే తేబోతుంది దీనివల్ల ఏంటంటే ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు అయితే చేయకండి కాస్త ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఎవరికైతే మీరు డబ్బు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నించకండి కానీ ఎవరి దగ్గర మీరు డబ్బు కనుక తీసుకోవాలన్నా కూడా డబ్బు మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఇంకో విషయం ఏంటంటే మీరు బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ కోసం అప్లై చేసినట్లయితే అక్కడ కూడా మీరు డబ్బు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది కానీ సప్తమాధిపతి పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే దాంపత్య జీవితంలో ముందు నుంచి ఏదైనా తగాదాలు కొట్లాడాలనుకున్నట్లయితే అటు నుంచి కాస్త అనుకూల పరిణామాలు అయితే తప్పకుండా పొంది తీరుతారు కాస్త అన్న తమ్ముడు అక్క చెల్లెలతో పాటు చిన్న చిన్న కలహాలు కాకుండా చూసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి బాగుంటారు కానీ ఈ గోచర సమయం కనుక చూసుకుంటే వృషభ రాశి వారికి చాలా చక్కగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుజుడు నీచ రాశిలో ఉండడం వల్ల కాస్త ధైర్య బలం కోల్పోవడం వల్ల మనసు లోపల ఎక్కువ ద్వేషం కలగడం వల్ల చిన్న చిన్న విషయాలకు చాలా ఎక్కువ తొందరపాటు కోపమైతే వచ్చి తీరుద్ది నమ